హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? నేను మీకోసం ఒక స్నాక్ రెసిపీ తీసుకొచ్చేసాను. అదేంటంటే పొటాటో చిప్స్. పొటాటో చిప్స్ని మనం బయట కొనుక్కో అవసరం లేకుండా ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అండి. చాలా క్రిస్పీగా వస్తాయి ఈ పొటాటో చిప్స్. ఇవి ఎలా చేయాలో మీకు ఇప్పుడు నేను చెప్తానండి. పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు ఈ పొటాటో చిప్స్ని. మనల్ని చంపుకు తినేస్తారు కదా లేస్ కొనమని. ఆ లేస్ ఇలానే చేస్తారండి. చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, రెసిపీలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. నెక్స్ట్ నుండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. అంతేకాదండి, ఇంతకుముందు నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీరు చూసేయచ్చు. ఓకే అండి, ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అందరూ ఇష్టపడే పొటాటో చిప్స్ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నమస్తే అండి, నేను మీ విజయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వంశికాస్ వరల్డ్ ద ఫుడ్ యు డిజైర్. ఓకే అండి, ఫస్ట్ పొటాటోస్ని చూడండి. ఈ చిప్స్ కోసం మనకి సెపరేట్గా పొటాటోస్ ఉంటాయండి. పైన ఇలా పొట్టు లేచి కనిపిస్తుంది కదా, తొక్కలేచి. ఇలాంటి పొటాటోస్ మనకి చిప్స్ క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలాంటివే మనం చిప్స్ కోసం యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ నేను ఈ పొటాటోస్ పైన లేయర్ని పీల్ చేసేసానండి. చేసేసి కూల్ వాటర్లో వేసానండి. కూల్ వాటర్లో వేయడం వల్ల మనకి పొటాటో చిప్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. ఓకే, నెక్స్ట్ ఈ పొటాటో చిప్స్ని నేను ఒక క్లాత్ మీద వేసి దానికి ఉన్న ఆ తడినంతా కూడా నేను తుడిచేసానండి. బాగా తుడిచేసుకోవాలి, మనకి తడి ఉంటే కనుక క్రిస్పీగా రావండి. సో అన్నీ కూడా తడి లేకుండా బాగా తుడిచేసుకుని పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకున్నానండి. దానిలో ఈ చిప్స్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి హీట్ చేసుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ నేను ఒక చిన్న బౌల్ తీసుకున్నానండి. దానిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం వేసాను. కొద్ది కొద్దిగా వేసుకోండి, మరి ఎక్కువ అవసరం ఉండవు వీటికి. ఇప్పుడు వీటిలో కొద్దిగా వాటర్ వేసి నేను స్పూన్తో కలిపేస్తున్నానండి. పలచగా ఇలాగ కలిపేసుకోవాలి. ఇలా లిక్విడ్లో కలుపుకుని పక్కన పెట్టుకోండి. ఓకే అండి, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది. అండ్ నేను ఒక ప్లేట్లోకి టిష్యూ పేపర్స్ కూడా పెట్టేసుకున్నాను పొటాటో చిప్స్ తీసుకోవడం కోసం. నెక్స్ట్ చూడండి, నేను ఇది తీసుకున్నానండి. ఇలాంటి బ్లేడ్ ఉన్నది తీసుకున్నాను. మనకి ఈ పొటాటో స్లైసెస్ కట్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుందండి. డైరెక్ట్ మనం పాన్లోకి దీంతో చేసేసుకోవచ్చు. మనం కట్ చేసుకుని విడిగా పెట్టుకొని చేసుకోవాల్సిన లేదు. చూడండి, చాలా ఈజీగా చాలా థిన్ స్లైసెస్ అనేవి వచ్చేస్తాయి దీంతో. చాలా ఈజీగా ఉంటుందండి. అండ్ ఎంత థిన్ స్లైసెస్ వస్తాయో, మీకు ఎంత సన్నగా ఈ స్లైసెస్ కట్ అయితే అంత బాగా అంత క్రిస్పీగా మీకు ఈ పొటాటో చిప్స్ అనేవి వస్తాయండి. నెక్స్ట్ సాల్ట్ అండ్ కారం కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, దాన్ని ఇలా ఆయిల్లో వేసేసానండి. డైరెక్ట్గా ఆయిల్లోనే వేసేసాను. ఈ చిప్స్ని ఫస్ట్ ఫ్రై చేసేసుకుని నెక్స్ట్ వేరే పాన్లోకి తీసుకుని అప్పుడు పైన చల్లుకుని తినొచ్చు. కానీ అలా కన్నా ఈ ప్రాసెస్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే అలా వేసుకుంటే మనకి సాల్ట్ అనేది నోటికి బాగా తగిలేస్తుంది అన్నమాట, బాగా ఉప్పు ఉప్పుగా అనిపిస్తుంది. సో అలా చేసే కన్నా ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసుకుంటే మనకి ఈ చిప్స్కి బాగా పడుతుంది. సాల్ట్ కారం రెండు కూడా బాగా పడతాయండి. సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఆయిల్ ఎలాగో మనం ఇంకొకసారి యూజ్ చేయం కదా, ఎప్పుడు కూడా మనం ఒక్కసారి డీప్ ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయకూడదండి. ఓకే అండి, ఇవి ఫ్రై అయిపోయాయి. వీటిని నేను టిష్యూ మీదకి తీసేస్తున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి పొటాటోని వేసుకుంటున్నాను. ఇలా చూడండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనకి. నేను 2 పొటాటోస్ని ఒకేసారి వేసుకుంటున్నానండి. ఓకే, మన ఆయిల్ అయితే మాత్రం ఒక్కసారి కాగిన ఆయిల్ని మళ్ళీ సెకండ్ టైం యూజ్ చేయకూడదండి. అది హెల్త్కి అస్సలు మంచిది కాదు. ఇలాంటి చిన్న చిన్న మిస్టేక్స్ వల్లే మన హెల్త్ అనేది పాడైపోతుంది. మనం అందుకే రోడ్ దగ్గర ఉన్న ఫుడ్ని తినకూడదని చెప్తారు. దీనికోసమే వాళ్ళు ఆయిల్ని చాలాసార్లు కాచేస్తారండి. ఒకటే ఆయిల్ మీద అన్ని రకాలు చేసేస్తారు, చాలా డేస్ ఉంచేస్తారనమాట. సో అందుకనే అది మనకి హెల్దీ ఫుడ్ కాదు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మళ్ళీ సాల్ట్ అండ్ కారం వాటర్ నేను వేస్తున్నానండి. మనం ఫస్ట్ టైం వేసింది అప్పుడు ఉన్న చిప్స్కి మాత్రమే పడుతుంది, సెకండ్ టైం వాటికి అంత పట్టదండి, కొంచెమే ఉంటుంది. సో అవి చప్పగా అనిపిస్తాయి. కాబట్టి మీరు అలా తినేస్తాను అంటే ఓకే, అలా కాదు నాకు కారంగా కొంచెం సాల్టీగా ఉండాలి అనుకుంటే మాత్రం మళ్ళీ మీరు ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు కొంచెం కొంచెంగా కలుపుకొని వేసుకోండి. ఓకే అండి, మన స్నాక్ రెసిపీ పొటాటో చిప్స్ రెడీ అయిపోయాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో, ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీ అండి ఇది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అందరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, మేమైతే తినేస్తున్నామండి ఇప్పుడు వీటిని. చాలా క్రిస్పీగా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఓకే, మీరు కూడా ట్రై చేయండి.
మీకు ఈ పొటాటో చిప్స్ కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్.